ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే మొదటిగా మనము వాక్యాన్ని గ్రహించాలి. కానీ ఈరోజు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు తక్కువైపోయారు, బైబుల్ను చదివే వాళ్ళే తక్కువైపోయారు. సెల్ ఫోన్స్ వచ్చేసినాయి, ఆ సెల్ ఫోన్స్లో యాప్స్ వచ్చేసినాయి. యాప్ల వలన మీరు బైబుల్ని డౌన్లోడ్ చేసుకోవడం బాగుంది, కానీ గమనించండి, మీకంటూ ఖచ్చితంగా ఒక బైబుల్ ఉండాలి. అది మీ పర్సనల్ బైబులే ఉండాలి. దయచేసి వినండి, 100 సెల్ ఫోన్లు వచ్చినా సరే ఈ నా పరిశుద్ధ గ్రంథంతో అది ఏమాత్రము పోలిక కానీ కాదు. ఇది దేవుడు రాసిన ప్రేమ లేఖ. దీంతో ఏ ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ మరొకటి కానీ పోల్చడానికి వీలు లేనే లేదు. ఇది అన్నిటికీ ఆధారం, బైబులే అన్నిటికీ ఆధారం. ఒకనొక సమయంలోనట కొంతమంది వారి వారి మతాలకు సంబంధించినటువంటి బోధలు బోధించటానికి లేదా వారి మతాల గురించి వివరించడానికి వాదించటానికి చాలామంది ఒక మీటింగ్ పెట్టారట. అలా మీటింగ్ పెట్టినప్పుడు ఏ మతస్థుడు ఆ మత గ్రంథాన్ని తీసుకొచ్చి వస్తూ వాళ్ళు కూర్చున్న ఆ టేబుల్ మీద పెడుతూ వచ్చారట. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వచ్చి కూర్చున్నారట. ఈ లోపల మన బైబుల్ గురించి మాట్లాడేటటువంటి వాదించేటటువంటి ఒక బోధకుడు పండితుడు కూడా నెమ్మదిగా అదే హాల్లోకి వచ్చి వెళ్తూ ఆ బైబుల్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళందరూ పెట్టినటువంటి ఆ మత గ్రంథాల మీద పెట్టాడట, పెట్టి కూర్చున్నాడట. అది చూసిన అందులో ఒక వ్యక్తికి చాలా బీపీ వచ్చిందట. ఏ మీ బైబులు మా అన్ని గ్రంథాల కంటే పైన ఉండాలా అని చెప్పి గిట్టక గబగబా పైనున్న బైబుల్ తీసి అన్నిటికంటే కింద పెట్టేశాడంట. అన్నిటికంటే కింద పెట్టేసరికి మన బైబుల్ పండితుడు కాస్త దాన్ని చూసి మంచి పని చేశారన్నాడట. ఏ ఎందుకని అని అడిగాడట. పైనున్న పుస్తకాలన్నిటికీ పునాది మా బైబులే, కాబట్టి చక్కగా మీరు బైబుల్ని కింద పెట్టారు, ఈ లోకంలో ఉన్న విశ్వాసాలకు నమ్మకాలకు పునాది మా బైబులే భలే పెట్టారన్నాడట. ఆయనకు ఉడికిపోయాడంట, గబగబా బైబుల్ తీసేశాడంట, మళ్ళీ పైన పెట్టేశాడంట. అలా పైన పెడితే ఆ బైబుల్ పండితుడు అన్నాడట, మంచి పని చేశారు బైబుల్ బైబుల్ పైన పెట్టి అన్నాడట. ఇప్పుడు ఏమంటారు అనంటే, ఈ లోకంలో ఎవరైనా సత్యాన్ని తెలుసుకోవాలన్నా, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలన్నా, పరలోకానికి వెళ్ళే మార్గం ఏమిటో తెలుసుకోవాలన్నా, మొట్టమొదటిగా అందుకోవాల్సింది ఆ బైబులే, మొట్టమొదటి చదవాల్సింది కూడా ఆ బైబులే. కాబట్టి చక్కగా బైబుల్ పైన పెట్టారు, మంచి పని చేశారు అన్నాడట. ఇంకా బీపీ పెరిగిపోయిందంట, లాభం లేదని చెప్పి కింద పెట్ల పైన పెట్ల మధ్యలో పెట్టాడంట. మన బైబుల్ పండితుడు చూసి మంచి పని చేశాడట. ఇప్పుడేమంటావు, పైనున్న పుస్తకాలకైనా కిందన్న పుస్తకాలకైనా కేంద్ర బిందువు మా బైబులే, అన్నిటికీ కేంద్రము, అన్నిటికీ మూలాధారము, అన్నిటికీ సెంటర్ బైబులే. మంచి పని చేశారు మధ్యలో పెట్టి. సహోదరా సహోదరి, ఈ లోకంలో ప్రతి ఒక్కరి ఆత్మీయ అభివృద్ధి కొరకైనా ఆత్మల రక్షణకైనా పరలోకానికి వెళ్ళడానికైనా ఆధారము పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను నమ్మాను కాబట్టే ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మకుండా కంప్యూటర్ నమ్ముకునో, ల్యాప్టాప్ను నమ్ముకునో, సెల్ ఫోన్ నమ్ముకునో, లేక ఆస్తిపాస్తులు నమ్ముకునో, నా చదువు నమ్ముకునో అయినట్లయితే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కానే కాదు. నేను బైబుల్ని నమ్ముకున్నాను, నన్ను నా దేవుడు దీవించాడు. ఈరోజు నాకున్నటువంటి ఆధారము బైబుల్, ఈ ఉన్న అద్భుతమైన పరిచర్యకు ఆధారము బైబుల్, ఈ పరిచర్య వెనుక ఉన్నటువంటి విజయ రహస్యము బైబుల్, ఆ బైబుల్లో ఉన్న దేవుడు. ఈ వాక్యం వింటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ప్రతిదినము బైబుల్ని చదువుతాను, బైబుల్ని చాలా జాగ్రత్తగా ధ్యానిస్తాను, బైబుల్లో ఉన్నటువంటి విలువైన సూత్రాలను సత్యాలను గ్రహిస్తాను అనే తీర్మానం తీసుకుంటారా? దయచేసి గమనించండి, మనం పాపము చేయకుండా ఉండాలంటే దానికి ఆధారము బైబులే. ప్రపంచంలో ఉన్న పుస్తకాలు మనిషికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, నేను పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథము ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది.
ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో ఉన్న పవర్ అంత గొప్పది. ఈ లోకంలో ఉన్న పుస్తకాలు మనకు విషయాలు తెలియచేస్తాయి, కానీ బైబిల్ అయితే ఒక మనిషినే మార్చివేస్తుంది.